స్టేషన్ బెయిల్ అంటే ఏంటి అని కూడా అడుగుతున్నారు కొందరు సో స్టేషన్ బెయిల్ ఏంటంటే పోలీస్ స్టేషన్లోనే మన యొక్క బెయిల్ ఇచ్చే సొంత పూచికత్వం మీద బెయిల్ ఇచ్చి అరెస్ట్ చేయకుండా ఉంచే విధానాన్ని స్టేషన్ బెయిల్ అనుకోవచ్చు అండ్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు అది ఎలాంటి సిచ్యువేషన్లో ఇస్తారంటే నేర తీవ్రత తక్కువగా ఉన్న కేసులు మీద ఫైల్ అయినప్పుడు స్టేషన్లోనే అంటే కోర్టు చుట్టూ తిరిగి అడ్వకేట్ని పెట్టుకొని ఇదంతా ప్రొసీజర్ ఫాలో అయ్యే బదులు ఒక బెయిల్ తీసుకొని స్టేషన్లోనే అక్కడున్న ఎస్హెచ్ఓ గారు సిఐ గారు అండ్ అక్కడ మీకు బెయిల్ ఇచ్చే విధానాన్ని స్టేషన్ బెయిల్ అని అంటాం పోలీస్ స్టేషన్ బెయిల్ అని కూడా అంటాం ఇది ఏడు సంవత్సరాల కంటే తక్కువగా శిక్ష పడే నేరాలు జరిగినప్పుడు ఈ స్టేషన్ బెయిల్కు ఆస్కారం ఉంటుందండి అఫ్కోర్స్ కొన్ని స్పెషల్ సర్కంస్టెన్సెస్లో ఇప్పుడు కోవిడ్ లాంటి సిచ్యువేషన్లలో కొన్నిసార్లు కూడా ఏడు సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ కొన్ని దీంట్లో కూడా స్టేషన్ బెల్లు ఇచ్చే రైటు అనేది వచ్చింది కొందరికి ఇచ్చారు కూడా ఇప్పుడు ఇంతకుముందు సుప్రీంకోర్టు కూడా క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే ఒక జడ్జిమెంట్లో బెయిల్ అనేది వాళ్ళకి ఒక ప్రాథమిక హక్కు కింద చేసుకొని ఆ నే నేవృతి తీవ్రత తక్కువగా ఉన్న దాంట్లో మాత్రం బెయిల్ ఖచ్చితంగా ఇవ్వండి అని చెప్పి స్టేషన్ బెయిల్ ఇవ్వండి అండ్ కోర్టులో కూడా పెద్ద పెద్ద కేసుల్లో కూడా అంటే వాళ్ళ యొక్క పోలీసు యొక్క ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా కంప్లీట్ అయిన తర్వాత బెయిల్ అనేది ఇవ్వటం ఆపొద్దు అనే విషయం కూడా సుప్రీంకోర్టు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఒకటండి కోర్టులో బెయిల్ ఒక పది రోజులకి ఇస్తారా వన్ మంత్ తర్వాత ఇస్తారా లేదా మూడు నెలల తర్వాత అంటే నేచురల్ బెయిల్ ఇస్తారా అనేది కోర్టు యొక్క ఇష్టం ఉంటుంది కాకపోతే నేరం యొక్క తీవ్రతను బట్టి ఉంటుంది కానీ సుప్రీంకోర్టు అభిప్రాయం ఏంటి అని అంటే సరే నెల రోజుల తర్వాత ఇచ్చినా మూడు నెలల తర్వాత ఇచ్చినా ఎలాగో బయటకు రావాలి ఆ తర్వాత ట్రయల్ ఫేజ్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా బెయిల్ పొందడం అనేది వాళ్ళ యొక్క హక్కు కాబట్టి వాళ్ళు పోలీసు యొక్క ఇంటర్గేషన్ ప్రాపర్గా కంప్లీట్ అయిన తర్వాత ఖచ్చితంగా బెయిల్ ఇవ్వాలి అది ఆపొద్దు అనేది కూడా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది కింది ఇది ఒకటి మాత్రం ఇది అండ్ స్టేషన్ బెయిల్ కూడా పోలీసులు బేలేబుల్ కేసులలో ఖచ్చితంగా స్టేషన్ బెయిల్ ఇస్తారండి ఇవ్వాల్సిందే ఒకవేళ అంటే ఫార్టీ వన్ సిఆర్పిసి ప్రకారం వాళ్ళు బెయిల్ ఇస్తారు ఈ ఫార్టీ వన్ సిఆర్పిసి ప్రకారం స్టేషన్ బేలేబుల్ కేసులలో బెయిల్ ఇవ్వకపోతే ఇంతకుముందు మనం గతంలో కూడా చూసాం హైకోర్టు అనేది ఇవ్వని ఎస్ఐకి కూడా పర్సనల్ రడ్జ్ పెట్టుకొని బెయిల్ ఇవ్వకుండా రిమాండ్కి పంపించిన ఎస్ఐకి కూడా మూడు నెలల జైలు శిక్ష వేసిన సిచ్యువేషన్ కూడా మనం తెలంగాణ హైకోర్టులోనే చూడటం జరిగింది సో స్టేషన్ బెయిల్ ఉన్న కేసులల్లో ఖచ్చితంగా స్టేషన్ బెయిల్ పొందే హక్కు మీది అండ్ అక్కడ కన్సర్న్ ఎవరికి ఏం డబ్బులు ఇచ్చే అవసరం లేదండి ప్రాపర్గా మీరు ఆధార్ కార్డు చూపించి అండ్ మీ యొక్క బర్షన్ వాళ్ళకి చెప్పిన తర్వాత వాళ్ళు అన్ని పరిశీలించి ఖచ్చితంగా స్టేషన్ బెయిల్ అనేది గ్రాంట్ చేస్తారు దీంట్లో ఎటువంటి తేడా లేదు అండ్ ఒకవేళ అలాంటివి కూడా మీకు ఏమైనా డబ్బులు డిమాండ్ చేసినా కానీ మీరు మళ్ళీ తిరిగి వాళ్ళ మీద కేసులు పెట్టే అవకాశం కూడా ఉంటుంది